అనంతపురం జిల్లాలో కిడ్నాప్ కలకలం చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం మండలంలో పట్టపగలు ప్రముఖ కిరోసిన్ వ్యాపారి మురళి కిడ్నాప్ కు గురయ్యాడు. దీనికి కారణం ఆస్తి తగాదాలని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు భయాందోళనలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో కిడ్నాప్ కలకలం చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం మండలంలో పట్టపగలు ప్రముఖ కిరోసిన్ వ్యాపారి మురళి కిడ్నాప్ కు గురయ్యాడు. దీనికి కారణం ఆస్తి తగాదాలని తెలుస్తోంది. భయాందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, అనంతపురం జిల్లాలో కిడ్నాప్ కలకలం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది పట్టపగలు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నవీన్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఉండేటువంటి అక్కడ కళ్యాణదుర్గం పట్టణంలో ఈ రోజు మురళి అనేటువంటి కిరోసిన్ వ్యాపారం చేస్తారు. అతను కళ్యాణదుర్గం పట్టణానికి చెందినటువంటి వ్యక్తి, అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే గతంలో అతను కిరోసిన్ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేటువంటి మురళి ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు పట్టపక్కలో అతనికి ఒక క్లబ్ సమీపంలోకి వచ్చినటువంటి సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని అపహరించుకుని వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే అతనికి సంబంధించి ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనేటువంటి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో తెలినప్పటికీ, అయితే ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, అదేవిధంగానే రింగ్ రోడ్ లో ఉండేటువంటి ఒక లక్షల విలువ చేసే ఒక స్థలానికి సంబంధించినటువంటి వివాదమే కిడ్నాప్ కు దారితీసింది అనేటువంటి విధంగా తెలుస్తుంది. అయితే ఎవరైతే మురళి తన కుటుంబ ఇంటికి బయటకు వచ్చినటువంటి ఇంటికి పోకపోవడం, అదేవిధంగానే అతని మొబైల్ ఫోన్స్ ఇవన్నీ స్విచ్ ఆఫ్ అయినటువంటి నేపథ్యంలో అతనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసి ఉంటారనేటువంటి విధంగా భావించి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఎవరు కిడ్నాప్ చేశారనేది మాత్రం స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, దీనికి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం, అదేవిధంగానే ఏదైతే స్థల వివాదంలో స్థల వివాదానికి సంబంధమే కిడ్నాప్ అయ్యిండి వచ్చినటువంటి విధంగా కూడా కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసిన మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కొద్దిసేపటి మురళి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఎవరైనా కిడ్నాపర్లు కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించారా, లేకపోతే ఏదైనా ఇతర ప్రాంతానికి తీసుకెళ్లేదని వస్తున్నారనేది ఇంకా తెలియలేదు. ఈ విధంగా ఈ సందర్భంపై మొత్తంపై కళ్యాణదుర్గం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఇప్పటికే వాళ్ళకి పోలీసులకు సంబంధించిన సిబ్బందిని కూడా సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలకు పంపించినట్టు తెలుస్తుంది. మొత్తం పైన కళ్యాణదుర్గం పట్టణంలో పట్టపగలు కిరోసిన్ వ్యాపారం నిర్వహించేటువంటి మురళి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతుంది. నవీన్, థ్యాంక్ యూ రసూల్.